ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ తర్వాత ముంబై ఇండియన్స్ టీం యొక్క ఫైనల్ స్క్వాడ్ ఒకసారి చూసుకుంటే బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, డివాల్ బ్రేవిస్, ఎన్ తిలక్ వర్మ, అన్మోల్ ప్రీత్ సింగ్, రాహుల్ బుద్ధి, రమన్దీప్ సింగ్, వికెట్ కీపర్స్ ఇషాన్ కిషాన్, ఆర్యన్ జూయల్, ఆల్రౌండర్స్ టిమ్ డేవిడ్, కైరన్ పోలార్డ్, డానియల్ శామ్స్, ఫీబియన్ ఆలెన్, సంజయ్ యాదవ్, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకిన్, బౌలర్స్ జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్, మురుగన్ అశ్విన్, టిమాల్ మిల్స్, జయదేవ్ ఉనాద్కత్, రైలీ మెరిడిత్, మయాంక్ మార్కండే, బేసిల్ తంపి, మొహమ్మద్ అర్షద్ ఖాన్. సో ముంబై టీం అయితే మొత్తం 25 మంది ఆటగాళ్లను మెగా ఆక్షన్లో కొనుగోలు చేసింది. ఇక ముంబై టీం యొక్క మెగా ఆక్షన్ పిక్స్ చూసుకుంటే ఈ ఆక్షన్లో ద బిగ్గెస్ట్ పిక్ వాళ్ళదే. సో ముంబై టీం అయితే ఇషాన్ కిషాన్ను ఏకంగా 15.25 కోట్ల రూపాయల భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసింది. మరీ ముఖ్యంగా ఇషాన్ కిషాన్ వచ్చే వరకు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బునంతా దాచి అతని పేరు రాగానే చాలా గట్టిగా బిడ్ చేశారు. ఇక ఇషాన్ కిషాన్తో పాటు వాళ్ళు జోఫ్రా ఆర్చర్ను 8 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. అయితే నిజానికి జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ 2022 ఆడనని ముందే చెప్పాడు. కానీ ఈ మెగా ఆక్షన్ రూల్స్ ప్రకారం ఒక ప్లేయర్ను 3 ఇయర్స్ కాంట్రాక్ట్ చేసుకోవచ్చు. అంటే జోఫ్రా ఆర్చర్ని ఇప్పుడు కొంటే నెక్స్ట్ 3 ఇయర్స్ ముంబై టీం తమతో ఉంచుకోవచ్చు. సో ఈ రూల్ను బేస్ చేసుకునే జోఫ్రా ఆర్చర్ ఇయర్ ఆడకపోయినా నెక్స్ట్ 2 ఇయర్స్ ఆడతాడని చెప్పి అతనైతే వాళ్ళు కొనుగోలు చేశారు. సో ఇదైతే ఒక క్లీన్ స్ట్రాటజీ. అండ్ బుమ్రా లాంటి బౌలర్కు జోఫ్రా ఆర్చర్ తోడైతే ఇంకా ముంబై బౌలింగ్ ఆడడం దాదాపు అసాధ్యం. మరియు ముఖ్యంగా డెత్ ఓవర్స్లో వీళ్ళిద్దరూ కలిసి బౌలింగ్ చేశారంటే క్రీజ్లో ఉన్న బ్యాట్స్మెన్కి ఎవరికైనా సరే చుక్కలు కనబడతాయి. ఇక జోఫ్రా ఆర్చర్తో పాటు వాళ్ళ సింగపూర్ ఆల్రౌండర్ అయిన టిమ్ డేవిడ్ను ఏకంగా 8.25 కోట్లు పెట్టుకున్నారు. సో ఇదైతే కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ పిక్. ముంబై టీం ఒక ప్లేయర్ మీద ఎంత పెట్టిందంటే ఆ ప్లేయర్లో ఏదైనా ఉండి ఉండాలి, అలా అయితేనే వాళ్ళు పెడతారు. సో టిమ్ డేవిడ్ అయితే తన నేషనల్ టీం తరఫున బాగానే ఆడాడు, బట్ లాస్ట్ ఇయర్ ఆర్సీబీ తరఫున పెద్దగా రాణించలేదు. మరి అతను ఎలా గ్రూమ్ చేస్తారో వేసి చూడాలి. సో ముంబై టీం అయితే మొత్తం ఈ ముగ్గురు ప్లేయర్స్ను టాప్ పిక్స్గా తీసుకున్నారు. ఇక ఈ ముగ్గురు ప్లేయర్స్ను కొన్న తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న పర్స్ అయితే చాలా తగ్గిపోయింది. దీంతో ముంబై ఇండియన్స్ టీం ఇంకా పెద్ద ప్లేయర్స్ జోలికి వెళ్లకుండా చాలా చిన్న ప్లేయర్స్ని కొన్నారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఎప్పుడు అదే చేస్తారు, ఎందుకంటే ముంబై టీంకి ఒక హ్యాబిట్ ఉంది, వాళ్ళు ఎప్పుడు స్టార్ ప్లేయర్స్ను కొనరు, వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న ప్లేయర్స్ను స్టార్ ప్లేయర్స్గా మారుస్తారు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఈసారి ముంబై టీం ఆక్షన్లో డివాల్ బ్రావిస్, ఎన్ తిలక్ వర్మ మరియు సంజయ్ యాదవ్ ఈ ముగ్గురినైతే వాళ్ళు చాలా తెలివిగా కొనుగోలు చేశారు. ముఖ్యంగా ఎంత తెలకవర్మలో ఉన్న టాలెంట్ను వాళ్ళైతే స్కౌటింగ్ ద్వారా ఫైండ్ చేశారు. అలాగే డివాల్ బ్రేవిస్ అండర్-19 వరల్డ్ కప్లో ఎలా ఆడాడో ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం లేదు. ఇక సంజయ్ యాదవ్ కూడా తమిళనాడు టీం తరఫున బాగానే ఆడాడు. సో ముంబై టీం అయితే ఈ ముగ్గురు ప్లేయర్స్పై ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది. దీంతో రాబోయే సీజన్లో ఈ ముగ్గురు ప్లేయర్స్ను మన ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లెవెన్లో తీసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక వీళ్ళతో పాటు ఈ ఏడాది జోఫ్రా ఆర్చర్ రీప్లేస్మెంట్ కోసం వాళ్ళైతే టిమాల్ మిల్స్ మరియు రైలీ మెరిడిత్ను కొనుగోలు చేశారు. సో వీళ్ళిద్దరూ కూడా ప్లేయింగ్ లెవెన్లో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 టెంప్లెట్ ఎప్పుడు ఒక ఇండియన్ పేస్ బౌలర్ మరియు ఇద్దరు ఫారెన్ పేస్ బౌలర్స్ ఉంటుంది. సో దాన్ని బట్టి చూసుకుంటే వీళ్ళిద్దరూ కూడా ప్లేయింగ్ 11లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక లెగ్ స్పిన్నర్ కేటగిరీలో మయాంక్ మార్కండేతో పాటు మురుగన్ అశ్విన్ కొనుగోలు చేశారు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరైతే ఖచ్చితంగా ప్లేయింగ్ 11లో ఉంటారు. సో గైస్, మెగా ఆక్షన్లో ముంబై టీం యొక్క పెర్ఫార్మెన్స్ని జడ్జ్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి టైంలో ఎలాంటి టాలెంట్ను పైకి తీసుకొస్తారో ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేరు. మేబీ మనం అనుకోవచ్చు వీళ్ళేంటి ఇంత చిన్న ప్లేయర్ను కొన్నారని, బట్ వాళ్ళు చిన్న ప్లేయర్స్తోనే కప్పు కొట్టగలిగే సత్తా ఉన్న టీం. ఆల్రెడీ మనం 2015 మరియు 2017 సంవత్సరాల్లో చూసాం, అప్పుడు వాళ్ళ టీంలో హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా మరియు కృణాల్ పాండ్యా లాంటి ప్లేయర్స్ పెద్దవాళ్ళు కాదు, కానీ స్టిల్ ఆ యంగ్ ప్లేయర్స్తోనే వాళ్ళు 2 సార్లు కప్పు కొట్టారు. సో ముంబై టీం అయితే ఖచ్చితంగా ఒక ప్లేయర్లో ఉన్న బెస్ట్ని బయట తీసుకొస్తుంది. దాన్ని బట్టి చూసుకుంటే వాళ్ళు ఏ ప్లేయర్స్ని తీసుకున్నారనే దానికంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అనే దానిపై ఎక్కువ అంచనాలు ఉంటాయి. ఎనీవే, ముంబై దగ్గర ఉన్న స్క్వాడ్తో బెస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్లో ఒకసారి చూసుకుందాం. ముందుగా ఓపెనర్స్గా కెప్టెన్ రోహిత్ శర్మ మరియు ఇషాన్ కిషాన్ బరిలోకి దిగుతారు. సో ఇదైతే కన్ఫర్మ్. ఇక ఆ తర్వాత 3లో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగుతాడు, ఇది కూడా కన్ఫర్మ్ స్లాట్. ఇక 4లో వాళ్ళు స్కౌటింగ్లో ఫైన్ చేసిన టాలెంట్ ఎన్ తిలక్ వర్మ ఆడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. లేదు, ఎన్ తిలక్ వర్మ అని కాకుండా ఒక ఫారెన్ బ్యాట్స్మెన్ ట్రై చేయాలనుకుంటే డెఫినెట్లీ డివాల్ బ్రేవిస్ టీంలోకి వస్తాడు. అయితే 4లో ఒక ఫారెన్ ప్లేయర్ని ఆడిస్తే వాళ్ళు ఒక ఫారెన్ పేస్ బౌలర్ని వదిలేసుకోవాలి, ఐ మీన్ ప్లేయింగ్ లెవెన్లో. సో ఇనీషియల్గా అయితే ముంబై టీం 4లో తిలక్ వర్మని ఆడించవచ్చు. ఇక ఆ తర్వాత 5లో కైరన్ పోలార్డ్ ఆడతాడు, ఇది కూడా కన్ఫర్మ్. అలాగే 6లో వాళ్ళకి ఇంతకుముందు హార్దిక్ పాండే ఉండేవాడు. సో అతను అంత టాప్ ఆల్రౌండర్ను కొనకపోయినా వాళ్ళైతే టిమ్ డేవిడ్ను అతనికి రీప్లేస్మెంట్గా పిక్ చేసుకున్నారు. సో 6లో అయితే టిమ్ డేవిడ్ ఆడతాడు. ఇక ఆ తర్వాత 7లో కృణాల్ పాండ్యాకు రీప్లేస్మెంట్గా వాళ్ళు తమిళనాడుకు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ సంజయ్ యాదవ్ను పిక్ చేశారు. సో ఇతను కూడా సేమ్ కృణాల్ పాండ్యాలనే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్. ఇక ఆ తర్వాత 8లో లెగ్ స్పిన్ బౌలర్గా మురుగన్ అశ్విన్ లేదా మయాంక్ మార్కండే ఆడతారు. బట్ మయాంక్ మార్కండే ఇంతకు ముందు ముంబై టీం తరఫున ఆడాడు కాబట్టి నేనైతే ముందు అతనికి ఛాన్స్ ఇస్తారనుకుంటున్నా. ఇక తర్వాత 9 మరియు 10లో ఇద్దరు ఫారెన్ పేస్ బౌలర్స్గా రైలీ మెరిడిత్ మరియు టిమాల్ మిల్స్ ఆడతారు. ఇక ఆ తర్వాత చివరిగా 11లో ద పేసేస్ జస్ప్రీత్ బుమ్రా ఆడతాడు. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ముంబై టీం ప్లేయింగ్ లెవెన్ అయితే ఇది.
అయితే ఈ టీం లాస్ట్ ఇయర్ అంత స్ట్రాంగ్ లేదు, అది మనం క్లియర్గా చెప్పొచ్చు. బట్ స్టిల్ ముంబై ఇండియన్స్కు మ్యాచ్ విన్నర్స్ను ప్రొడ్యూస్ చేయగలిగే పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ముంబై ప్లేయర్స్ని ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయకూడదు. చూడాలి మరి ఈ సీజన్లో ఈ 5-time champions తమ కొత్త టీంని ఎలా ముందుకు తీసుకెళ్తారో.